ఎలక్షన్లకు మునుపు ఏమేమి మాట్లాడిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. అందరు ఉరుక్కుంటే ఓన్రి, అర్జెంటుగా బ్యాంకుకు ఓన్రి, పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 8 దాకా తెచ్చుకోండి. 9 తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే, అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా, ఒక్కటే సంతకంతోని 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు. ఎప్పుడు? పోయినేడాది డిసెంబర్ 9 అయిపోయిందా రుణమాఫీ మొత్తం? అయిపోయిందా? ఇవ అక్టోబర్ 9 వస్తాను, అంటే 10 నెలలు నిండు దందుకు వచ్చింది. డిసెంబర్ 9 నాడు సరే ఇరకలేదు, కొత్తోడు కదా, తెలియదు, ఇది వరకు ఎన్నాడు అనుభవం లేదు, నేర్చుకుంటాడు తీ అనుకున్నాం. మొత్తం తిరుగుడు మొదలు పెట్టిండు. ఏడ దేవుడు కనబడితే పాపం దేవుడి మీద ఒట్టు. ఏ దేవుడిని విడిచిపెట్టాలి? ఈ దేవుడు ఆ దేవుడు కాదు, అందరు దేవుళ్ళను, మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టి నాయుడు. ఏదన్నా చేసి రైతుల లొల్లి ప్రపంచానికి తెలియద్దు, రాహుల్ గాంధీ చెవులు పడద్దు, ఇది ఆయన బాధ. కుర్సీ కాపాడుకోవాలి ఎట్లన్నా చేసి. ఒక్క రైతు రుణమాఫీ ఒకటే కాదు, ఎన్ని చెప్పిండు, రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు ఇస్తాను, ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినావు ఈ 10 నెలల్లో? రూపాయి ఇచ్చిండే ఎవరికన్నా? రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు, వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. ఆ రోజు మేనిఫెస్టోలో ఏం పెట్టిండు? కాంగ్రెస్ మేనిఫెస్టోలా పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వడ్ల కోసం. ఇవాళ బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు? సన్న వడ్లకు ఇస్తా అంటుడు. ఇవ్వ ఇంతకంటే మోసం ఉంటుందా? అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు. కేవలం రైతులను మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. ఒకటి కాదు, 2 కాదు, 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు, 6 100 అయినా అమలు చేస్తా అన్నాడు, 420 హామీలు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు, ఉన్న ఇండ్లు గులగొడతా అంటే ఓట్లు వేయలే. ఇవాళ ఉన్న ఇండ్లు గులగొట్టే పని పెట్టుకున్నాడు. కొత్త ఇండ్లు దేవుడెరుగు, కానీ ఉన్న ఇండ్లు గులగొట్టే చక్కర్లో పడ్డాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 10 నెలలు ఏం సాధించింది కొత్తగా? ఏదన్నా ఒక్క విజయం? ఇవ ఫలానా పని, ఫలానా కార్యక్రమం ఒక్కటన్ను ఉన్నదా? ఏది లేదు. మరి కానీ 2 జరుగుతున్నాయి. ఇవాళ మూసీనదట, మూసీని సుందరీకరిస్తా, 150,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట, మీకు కోడలు పిల్లలకి ఇస్తా అన్న పైసలు నెలకు 2,500 లేవట, ముసలిళ్ళకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట, రైతులకు రైతు బంధు ఖాతాలు ఇచ్చేందుకు పైసలు లేవట, రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట, వీటికి పైసలు లేవట. వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు, కానీ 150,000 కోట్లు మాత్రం మూసీల మాత్రం పోస్తారట. ఏమిటికి? ఏమిటికి? ఎరికేనా? ఒక 25-30 వేల కోట్లు మంచిగా దొబ్బాలే, ఢిల్లీకి మూటలు పంపాలి. ఒక గందుకు ఇలా మూసీ పథకం పెట్టింది. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% కట్టిండు. దేనికోసం కట్టిండు? బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చేటందుకు, మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేటందుకు కట్టిండు. మరి మూసీతోని, నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు? ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు? అసలు సమాధానం ఉన్నదా నీకాడ? ఏమీ లేదు. ఏందో సుందరీకరిస్తా, ఏందో చేస్తా, ఏందో చేస్తా, ఏందో చేస్తా అంటే తప్ప ఏం చేస్తున్నా ఆయనకు కూడా తెలియదు. కేవలం కమిషన్ల పిచ్చి, కేవలం పైసలు దొబ్బేతందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు, అదే పెద్దవాళ్ళకి ఇచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి బ్రహ్మాండంగా మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే అవి ఆ పైసలతోని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పెద్దోళ్ళకి డబ్బులు పంపి కుర్సీ కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. 14,000 ఎకరాలలో ఉన్న ఫార్మాసిటీని ఆ రోజు మేము రాగానే ఫార్మాసిటీ రద్దు, రైతుల భూములు తిరిగిస్తామన్నారు. ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా? ఇచ్చిర్రా ఎవరికన్నా? ఇవ్వకుండా ఏం చేస్తుండి? అలా ఫార్మాసిటీ పేరు మార్చి 4th సిటీ అట. ఇంకోటి ఏంది? ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట. ఉన్న సిటీలోనేమో ఇప్పటికి మోరీలు చక్కగా లేవు, నల్లాలు చక్కగా లేవు, వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ అనేది జాతీయ రహదారుల కింద మన ప్రభుత్వం ఉన్నప్పుడు 332 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ను మనం మనకు పైసలు పడకుండా పెద్దగా కేవలం ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ కాడికి కొన్ని పైసలు 50% మనము, మిగతా 50% కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు పెట్టినాం. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? పేదవాళ్ళ పథకాల కాడికి వచ్చేవరకేమో పైసలు లేవంటాడు, కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయొద్దట, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందట 13,000 కోట్లు పెట్టి. ఎందుకు ఎరికేనా? ఎందుకంటే ఎంకర్ రెడ్డి గారు రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి,
ఆయన నియోజకవర్గము, ఆయన జిల్లా కాబట్టి అక్కడ కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం మళ్ళా అలైన్మెంట్ మార్చి అక్కడ తమ వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడుకుంటూ కేవలం ఇవాళ కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు ఇచ్చుకునేందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప పొరపాటున కూడా ఇవాళ ఒక ముఖ్యమంత్రిలాగా మాత్రం పనిచేస్తలేడు. చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు, మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది మొదలైతే. వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది, దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు, 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊరుకున్నాం. కానీ అలా బాధ్యతలు ఉన్నావు, ఇక్కడ నుంచి వదిలిపెట్టం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా, ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా, క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్, ఇటు సివిల్ డిఫమేషన్ రెండు సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం, ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను.